హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేము రీసెంట్గా కేరళలో ఒక ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్ళామండి. ఈ ప్లేస్ వచ్చేసి పిల్లలకి ఒక మంచి ప్లే జోన్ అండి. పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. ఇంకా అలానే ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయండి, థ్రిల్లింగ్గా ఉన్నాయి. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు బాగుంటుందండి. నాకైతే ఇలా పైకి ఎగరడాలు, ఊగడాలు ఇవన్నీ కూడా చాలా భయం అన్నమాట. ఇంకా అలానే ఇదొక మంచి సన్సెట్, ఇంకా అలానే సన్ రైజ్ పాయింట్ అండి. కేరళలో ఇది కాలికట్ అనే మెయిన్ సిటీకి దగ్గరలో కొండోటి అనే సిటీలో ఉందండి. ఇది చూడటానికి అయితే చాలా బాగుంటుంది. చుట్టూ వచ్చేసి చాలా గ్రీనరీ ఉంటుంది. చుట్టూ మనం ఎటు చూసినా సరే పెద్ద లోయ, అందులో పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అన్నమాట. ఫుల్ గ్రీనరీతో ఉంటుందండి ఈ ప్లేస్ అయితే. మనం ఎంత స్ట్రెస్తో వచ్చినా సరే ఇక్కడికి వచ్చినా ఒక 10 మినిట్స్లోనే మన మైండ్ అంతా పీస్ఫుల్ అయిపోతుంది అన్నమాట. అంత బాగుంటుంది. నేను నడుస్తున్నాను కదండి, అది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. ఇది కూడా చాలా బాగుందండి. లైఫ్లో ఒక్కసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. చాలా థ్రిల్లింగ్ అనిపించింది దానిపైన నడిచేటప్పుడు. ఇంకా అలాగే దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది కూడా ఇలా ఐరన్ రాడ్స్ ఉంటాయి కదండి, దానిపైన ఇలా కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా హైట్లో ఉందండి, కింద చూస్తే కళ్ళు తిరిగినట్టు అయిందనమాట. ఈ విధంగా మొత్తం కూడా గ్లాస్ బ్రిడ్జ్ ఫుల్గా ఇలా కన్స్ట్రక్ట్ చేశారండి. చుట్టూ కూడా గ్రీనరీ ఉండటం వల్ల మనం ఆ లాస్ట్కి వెళ్ళేసరికి చాలా థ్రిల్లింగ్ అనిపించింది అన్నమాట. ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 120 రూపీస్ అండి. ఈ విధంగా చుట్టూ గ్రీనరీ అన్నమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్వింగ్ రైడ్ కూడా ఉంది. సన్సెట్ పాయింట్ అయితే ఇంకా అదిరిపోయిందండి. ఈవినింగ్ నేను అరౌండ్ 6:30-7 వరకు స్టే చేశాను. సన్సెట్ అవటం కూడా నేను చూశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట. ఈ విధంగా మొత్తం ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ. ఇంకా అలానే ఇక్కడ స్వింగ్ రైడ్ కూడా ఉందండి, చూసారు కదా, మొత్తం గ్రీనరీ. కిందన చిన్న చిన్న లేక్స్ ఉన్నాయి, చాలా బాగుంది. పిల్లలతో వస్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బట్ పిల్లలకి కూడా ఎంజాయ్గా ఉన్నాయి ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ సన్సెట్ పాయింట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంకా అలానే ఇక్కడ స్వింగ్ రైడ్ ఉందని చెప్పాను కదండి, ఇది స్వింగ్ రైడ్ అన్నమాట. ఒక ట్రిప్కి 3 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ 2 మెంబర్స్ స్వింగ్ చేస్తున్నారు కదండి, చెప్పాను కదా నాకైతే చాలా భయం ఇలాంటివి. ఇంకా స్వింగ్ రైడ్కి వచ్చేసి పర్ పర్సన్ 250 రూపీస్ అండి. పర్లేదు, వీడియో నచ్చిందా అండి, ఎంజాయ్ చేశారా? నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కమింగ్ వీడియోస్లో ఇంకెన్నో కేరళ వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నానండి. బాయ్ బాయ్.